వెల్కమ్ టు శిల్పా న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రథమనంది దేవస్థానంలో లైవ్ ఫ్లై కెమెరాలో డెమో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్. ఏపీకి ప్రత్యేక హోదా అడిగితే పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారన్న సిపిఐ నాయకులు. రాజస్థాన్ వారి షాపులకు నిప్పంటించిన యువకుడిని అరెస్ట్ చేసిన ఒకటవ పట్టణ పోలీసులు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సిపిఎం నాయకులు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిందని, విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, అదేవిధంగా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నంద్యాలలోని గాంధీ చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నంద్యాల పట్టణ కార్యదర్శి కేఎండి గౌస్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా నాయకులు టి మద్దులు, నాగరాజు, సద్దాం హుసేన్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని 6 కోట్ల ఆంధ్రులను తీవ్రంగా మోసం చేసిందని అన్నారు. అదేవిధంగా విభజన హామీలలో భాగంగా కడప ఉక్కులో కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి 500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంలో కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కానీ, నిరుద్యోగుల కోసం పరిశ్రమల స్థాపనలో కానీ, అన్నింటిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అట్లే ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని కోరుతూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బంద్కు పిలిపివ్వడం జరిగింది. దాంట్లో సిపిఎం పార్టీగా నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాం. దాంట్లో భాగంగానే నంద్యాలలో కూడా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అనేది జరుగుతోంది. మరి ఒక పక్క కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇట్లా అనేక వాగ్దానాలు చేసినాడు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు డబ్బులు ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాదాపు 5 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఈరోజు కూడా ఇవ్వడం లేదు. మరి అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసనల్లో సిపిఎం పార్టీ కూడా పాల్గొంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరపబోతున్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మోసం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కనీసం చివరి బడ్జెట్లోనైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. రైల్వే జోన్కు సంబంధించి విశాఖపట్నంలో అరకం ఇస్తామని చెప్పినటువంటి రైల్వే జోన్ ఇవ్వకపోవడము, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పేసి అరకంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోవడము, మరి ఈరోజు ఉన్నత విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో 15 రకాల ఉన్నత విద్యాసంస్థలు రాష్ట్రాన్ని కేటాయిస్తామని చెప్పేసి ఆ రకంగా కేటాయించకపోవడము, ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి, ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్షత చూపినటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ కూడా చివరి వాళ్ళకు కూడక వాళ్ళ దీపం ఆరిపోయే ముందర కూడక ఏమైనా ఆలోచన చేసాలంటే ఆలోచన చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు రాష్ట్రానికి హోదా కావాలని చెప్పి ఈరోజు ఆయన కూడా బ్లాక్ డే ప్రకటిస్తున్నాడు, వాళ్ళ బంధుకు మద్దతు ఉన్నాడు. 4.5 సంవత్సరాలు పార్లమెంట్లో మేము బయట పోరాడుతున్నాడు ప్యాకేజీ ముందు ఈ రాష్ట్రానికి చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళా బంధుకు మద్దతు చెప్తున్నాడే. 2 నాయకుల ధోరణి వివరించే చంద్రబాబు నాయుడు
కేంద్రంలో బీజేపీ 4.5 సంవత్సరాలు సంసారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ కనపడలేదు. కాబట్టి ఈరోజు హోదా విషయంలో ఫస్ట్ నుండి ఆనాడు పార్లమెంటు నిర్మించిన నుండి సిపిఎం వామపక్ష పార్టీలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి మొదటి గలమెత్తి మాట్లాడినది ఒక సిపిఎం పార్టీ. కాబట్టి ఈరోజు నిరసన తెలియజేస్తుంది. స్థానిక ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో నంద్యాలకు చెందిన ముగ్గురు యువకులు నూతనంగా లైఫ్ ఫ్లై కెమెరాలతో డెమో కార్యక్రమాన్ని నిర్వహించి నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ధరలకే వాటిని అందించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం ప్రథమనందీశ్వర దేవస్థానంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపం నందు బాలాజీ, బాషా, యశ్వంత్ అనే యువకులు లైఫ్ లైవ్ కెమెరాలతో డెమో నిర్వహించడం జరిగిందని, నంద్యాల పట్టణంలో వివాహాలకు, పుట్టినరోజు కార్యక్రమాలకు అతి తక్కువ ధరలకే ఈ కెమెరాలను అందించడం చాలా సంతోషించదగ్గ విషయమని, వీరు మరింత మెరుగైన టెక్నాలజీని నంద్యాల ప్రజలకు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకటలక్ష్మి, పత్తికొండ బాలాజీ, బాషా, యశ్వంత్, నంద్యాల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నంద్యాల వాల్స్ స్పై కెమెరా లాంచ్ చేయడం జరిగింది. దీన్ని బాలాజీ, యశ్వంత్, బాషా ముగ్గురు కలిసి ఈరోజు దీన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. అలాగే దీన్ని నంద్యాల ప్రజలు మరియు ఫోటోగ్రాఫర్లు సద్వినియోగం చేసుకున్నట్టుగా కోరుతున్నాము. వీళ్ళని దినదిన అభివృద్ధి చేసుకొని చేయవలసినగా ఫోటోగ్రాఫర్లకు, నంద్యాల ప్రజల కూడా తెలియజేయడం జరిగింది. నంద్యాల పట్టణ ప్రజలకు సంతోషకరమైన విషయం ఏమంటే ఈరోజు ఇది నంద్యాల ఎల్ఈడి వాల్స్ వాళ్ళు మనకు అందుబాటులోకి లేటెస్ట్ టెక్నాలజీ గల ఎల్ఈడిని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మన ఫోటోగ్రాఫర్లందరూ వినియోగించాల్సిందిగా కోరుచున్నాను. నంద్యాల పరిసర ప్రాంతాల ఫోటో వీడియోగ్రాఫర్లకు తెలియమనగా నంద్యాల ఎల్ఈడి వాల్స్ సరికొత్త టెక్నాలజీతో లైక్యాము ఎల్ఈడి వాల్స్ ఇవన్నీ బాలాజీ అన్పూర్ భాష వారు మన ముందుకు తీసుకొచ్చారు. వీళ్ళను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణ ప్రజలకు సంతోషకరమైన ఈ కొత్త టెక్నాలజీతో ఎల్ఈడీలు తీసుకొచ్చినారు మన బాలాజీ, యశ్వంత్, అన్పూర్ భాష వారు. ఈ అవకాశాన్ని ప్రతి ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫర్, స్టూడియో వాళ్ళు వీళ్ళంతా వినియోగించుకోవాలని, సపోర్ట్ చేసి వాళ్ళకందరికీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిజంగా ఈరోజు నంద్యాల ఫోటోగ్రాఫర్లు గర్వించదగ్గ రోజు, ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఇంకొంచెం ముందుకు, అంటే సిటీ హైదరాబాద్, విశాఖపట్నం లాంటి టెక్నాలజీని నంద్యాలకు తీసుకొచ్చిన మన పత్తికొండ బాలాజీ, అన్పూర్ భాష, యశ్వంత్ వీళ్ళకు మనం నంద్యాల ఫోటోగ్రాఫర్ల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా అదేవిధంగా వీరిని మనము ప్రోత్సహిస్తూ వీరిని ప్రోత్సహిస్తే ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ముందు ముందు టెక్నాలజీ పరంగా కొత్త విషయాలన్నీ తీసుకురావాల్సిందిగా వీళ్ళకు మనం ఉండి పక్కన నుండి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. నంద్యాల ప్రజలకు నమస్కారం. ఈరోజు ది నంద్యాల ఎల్ఈడి వాల్స్ అండ్ ఫ్లైక్యామ్ నంద్యాల పట్టణ ప్రజల కోసం మరియు నంద్యాల ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కోసం మేము అప్డేట్ టెక్నాలజీతోటి ఢిల్లీ నుంచి ఎన్విఎస్ కంపెనీ ద్వారా నంద్యాలలో లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మా మామగారు ఎక్స్ కౌన్సిలర్ కృష్ణమోహన్ గారు, కౌన్సిలర్ వెంకటలక్ష్మీదేవి గారు ది నంద్యాల ఎల్ఈడి వాల్స్ను లాంచ్ చేయడం జరిగింది. దీన్ని నంద్యాల ప్రజలందరూ దీని ఎల్ఈడి వాల్స్ని మరియు ఫ్లై క్యామ్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని అమలు చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న పట్టణ సిపిఐ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, నంద్యాల పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి ప్రసాద్లు మాట్లాడుతూ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోన్ తదితర డిమాండ్లతో శుక్రవారం బంద్లో భాగంగా నంద్యాలలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర శాంతియుతంగా
బంద్ను నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా హైవేల దిగ్బంధంలో భాగంగా బొమ్మల సత్రం దగ్గర దిగ్బంధించడం జరిగిందని, శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న సిపిఐ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బంద్కు సహకరించిన నంద్యాల పట్టణ ప్రజలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో విప్లవావి వందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటియుసి నాయకులు కరీముల్లా, మద్దిలేటి ఎర్రన్న, చెన్నయ్య, రమేష్, బాలస్వామి, యాకూబ్, నాగరాజు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. బంద్కు మా కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసుకున్నాము. మరి ముఖ్యంగా కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఆంధ్రలో ఆరాధ దైవం అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలను మరియు ప్రత్యేక హోదాను ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికి 4.5 సంవత్సరం దాటిపోయింది. అయినా కానీ ప్రజలకు ఏమీ మేలు జరగడం లేదు. ప్రజలకు జిఎస్టీని, నోట్ల రద్దును, డీజిల్ పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. కావున వచ్చే 2019 ఎలక్షన్ నరేంద్ర మోడీ గారికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ గతంలో తిరుపతిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తానని హామీ ఇచ్చి 4.5 సంవత్సరం కావస్తున్నా నేటి వరకు వాటి ఊసే ఎత్తకపోగా ఈరోజు కేంద్రంలో ఓట్ ఆఫ్ ఓన్ అకౌంట్ అనే బడ్జెట్ పెట్టి చివరి బడ్జెట్గా ఈరోజు వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇప్పటికి వరకు రాష్ట్రానికి రావాల్సిన బకాయిల్ని కూడా వారు నిధులు విడుదల చేసి తిరిగి వెనుకలు తీసుకొస్తే జరుగుతుంది. కాబట్టి ఇందుకు నిరసనగా సిపిఐ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నంద్యాల పట్టణంలో ఉదయం 6 గంటల నుండి బంద్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని అమలు చేయాలి, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మరి ప్రత్యేక హోదా సాధన సమితి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు పిలుపునియడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, మీరు ఏదైతే ఆనాడు మరి విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని అమలు చేయలేదో, అదేవిధంగా హామీలు ఇచ్చిన వాటిని అమలు చేయలేక ఇప్పటికి 4.5 సంవత్సరం అయింది. ఇప్పుడు 3 నెలలు 4 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి మేము చెప్తున్నాము, మా రాష్ట్ర 5 కోట్ల ప్రజలను మీరు మోసం చేసే పద్ధతి మానుకోవాలి. మరి అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణంలో మరి సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి స్థానిక బస్టాండ్ దగ్గర ఉదయం 6 గంటల నుండి మరి ఇప్పటి వరకు మరి బంద్ నిర్వహించడం జరుగుతుంది. మరి నంద్యాల పట్టణ ప్రజలకు మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఏమి జరిగినా మన రాష్ట్ర భవిష్యత్తు కోసము, మన రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తు కోసము మేము ముందుండి పోరాడుతున్నాము. మీరు మమ్మల్ని అన్యాయంగా భావించకుండా ఈ బంద్లో సహకరించి మన హక్కులను సాధించుకొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులను సాధించుకోవాలి. గతంలో చిత్తులూరి వీధిలోని రాజస్థాన్ వారి షాపులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిని ఒకటవ పట్టణ పోలీసులు డిఎస్పీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ, డిసెంబర్లో జగ్గా కాళీచరణ్ అనే 25 సంవత్సరాల యువకుడు చిత్తులూరి వీధిలో గల దుర్గా బ్యాంగిల్స్ స్టోర్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో సుమారు 80,000 రూపాయల నష్టం జరిగిందని, అలాగే ములాన్పేటలో గల పూర్ణిమ ట్రేడర్స్ షాప్కు కూడా నిప్పు పెట్టడంతో 2 లక్షల రూపాయల నష్టం జరిగిందని, అలాగే ములాన్పేటలో గల సుధా ఫ్యాన్సీ స్టోర్, భవానీ జనరల్ స్టోర్, నవాకర్ ఎంటర్ప్రైజెస్, చాముండి ఎలక్ట్రిక్స్, హీరో మార్కెటింగ్, పిఎం కట్పీ సెంటర్లపై కూడా నిప్పు పెట్టడం జరిగిందని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో షాపు యజమానులు ఫిర్యాదు చేయగా, శుక్రవారం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. నంద్యాల టౌన్ వన్ టౌన్ ఏరియాలో 27/10/2018 రాత్రి
ఆర్కే హోమ్ నీడ్స్, మారుతి ఎలక్ట్రికల్ షాప్స్ అని రెండు షాపులు అగ్ని ప్రమాదానికి గురైనాయి. ఓనర్స్ అది ఏదో షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది అనే అనుమానంతో అప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదు. తర్వాత 8/12/2018 మారుతి ప్లైవుడ్స్ అనే షాప్ కూడా కాల్చినారు. ఆ షాపు కూడా కేసు రిజిస్టర్ అయింది నంద్యాల వన్ టౌన్లో. క్రైమ్ నంబరు 156/2018 కేసు రిజిస్టర్ అయింది. తర్వాత 13/12/2018 తేదీ 8 షాపులు, రాజస్థాన్ సంబంధించినటువంటి 8 షాపులు తగలబడ్డాయి. ఎవరో వ్యక్తులు కాల్చినారంటానని ఫస్ట్ ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదును విచారించి ఇన్వెస్టిగేషన్ చేసినాము. ఇన్వెస్టిగేషన్లో క్రైమ్ కానిస్టేబుల్ దానికి కాల్చిన వ్యక్తి కాళీచరణ్ సన్ ఆఫ్ శ్రీధర్ కుమార్, వీరన్న కాలనీ ఎస్ఆర్ నగర్ నూనెపల్లి నంద్యాల అని గుర్తుపట్టారు క్రైమ్ కానిస్టేబుల్స్. వాళ్ళు ఇమ్మడి ఇంటి దగ్గర పట్టుకునేకి ప్లాన్ చేస్తే వాడు ముందేగా కనుక్కొని పోయి పట్టుకునే పోలీసులు తంతారంటానని చెప్పేసి భయపడి విఆర్ఓ దగ్గరికి పోయి తన నేరం ఒప్పుకొని నేనే చేసినాను, దీంట్లో ఎవరికీ సంబంధం లేదు, దీనిలో మాకు నా అతనికి వ్యాపారం నష్టం వస్తూ ఉంది, ఎలక్ట్రికల్ షాపులలో వాళ్ళు రాజస్థాన్ ఎలక్ట్రికల్ షాపులందే లాభాలు తీసుకొచ్చుకుంటూ ఉన్నారు, నాకు చాలా నష్టం వస్తూ ఉంది అని ఇండివిజువల్గా అతనికి అతనే అతనికి సపోర్ట్ ఏమీ లేదు, అతను తలుచుకొని ఎవరి ప్రోత్బలము లేకుండా ఎవరికి చెప్పకుండా అతనే ఈ 3 టైంలు షాపులు కాల్చినాడని అతనే ఒప్పుకున్నాడు. అతను అరెస్ట్ చేసిన ఈరోజు నంద్యాల వన్ టౌన్ సిఐ గారు 1 గంటకు అరెస్ట్ చేసినాడు. అతని మీద అరెస్ట్ చేసి అతని మీద అభియోగ పత్రం దాఖలు చేస్తాము. ఎటువంటి ఆధారాలు కూడా మిగల్చలేని కేసును మా క్రైమ్ కానిస్టేబుల్ శేఖరు, మధులేటి అనే ఇద్దరు కనిపెట్టి చేసినారు కాబట్టి వాళ్ళకు కూడా రివార్డు ఇస్తున్నాము, 10,000 రివార్డు క్రైమ్ కానిస్టేబుల్ కియల్లని నంద్యాల వన్ టౌన్ సిఐకి 10,000 రివార్డు ఇవ్వమని అందజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రథమనంది దేవస్థానంలో లైవ్ ఫ్లై కెమెరాలో డెమో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్. ఏపీకి ప్రత్యేక హోదా అడిగితే పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారన్న సిపిఐ నాయకులు. రాజస్థాన్ వారి షాపులకు నిప్పంటించిన యువకుడిని అరెస్ట్ చేసిన 1వ పట్టణ పోలీసులు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయనందుకు కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేసిన సిపిఎం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.